మానవ జీవితంలో మాటలకు గల విలువ అమూల్యం. వాటి వల్ల మనిషి చెడిపోవటం, బాగుపడటం రెండూ సంభవాలే. ఇష్టమైన వాటిని, తన మనసుకు నచ్చే మాటల్ని వినాలని అతడు కోరుకుంటాడు. అది బలం. బలహీనత ఏదైనా కావచ్చు, అన్నిటికంటే వ్యక్తి మాట తీరే ప్రధానమవుతుంది. అలా అని అన్ని మాటలు అతనికి మంచి కలిగిస్తాయని చెప్పడం సాధ్యం కాదు. విలువైన, మేలు కలిగించే మాట లభించటం ఎంతో కష్టం. మనసును ఆహ్లాదపరిచే మాట దొరకటం అసంభవం అంటాడు కకీరా తార్జునీయం కావ్యకర్త భారవి మహాకవి. ఆయన అభిప్రాయం ప్రకారం హితం కలిగించే మాట మనోహరం కాకపోవచ్చు, మనోహరమైన ప్రతి మాట హితకరం కాకపోవచ్చు. ఈ రెండూ కలిసిన మాట లోకంలో దుర్లభం. అనాదిగా గల వాజ్మయమంతా మనిషికి హితం పలికేందుకే అవతరించిందని పెద్దలు చెబుతారు. అజ్ఞానం వల్ల చెడువైపు పయనించే మనిషిని సరైన దారిలోకి తెచ్చుకునేందుకు అపారమైన సాహిత్యం వెలువడింది. మనుషులు విభిన్నంగా ఉంటారు. ఒకడు కఠినంగా చెబితే తప్ప వినడు, ఒకడు మృదువుగా చెబితే చాలు వింటాడు, ఒకడు ఎంతో చెబితే గాని వినడు, మరొకడు ఒక్క మాటతోనే దారికి వస్తాడు. ఇలా మనుషుల తీరుతెనులు అనేకం. ప్రబోధ సాహిత్యంలో మూడు విధాలైన హితాలను చూడవచ్చు: ప్రభు సంహిత, మిత్ర సంహిత, కాంత సంహితాలు. ప్రజల్ని పాలించే ప్రభు అందరినీ సమాన న్యాయం, సమాన ధర్మంతో రక్షించడానికి శాసనం చేస్తాడు. ఆ శాసనమే అందరికీ శిరోధార్యమవుతుంది, దానికి తిరుగుండదు. అటువంటి మాటలు వేదాల్లో ఉన్నాయి. అందువల్ల కవేదాలు, ప్రభు సంహితాలు అంటారు విఘ్నులు. వేదాల్లోని సత్యాన్నే పలుకు, సత్యం వద, ధర్మాన్నే ఆచరించు, ధర్మం చెర వాక్యాలు శాసనాల్లా కనిపిస్తాయి. సార్వకాలిక సత్యాలు కాబట్టి అవి ప్రభు శాసనం వంటివి. మిత్ర సంహితం అంటే మిత్రుడిలా ప్రబోధించే మాటలు. కష్టసుఖాల్లో, కలిమిలేముల్లో సర్వదా అండగా ఉండేదే మైత్రి. అది కలిగిన వాడే మిత్రుడవుతాడు. అన్నివేళలా హితాన్ని కోరుతూ మంచి సూచనలిచ్చే మిత్రుడి మాటలు కాంతి పదంలో నడిపిస్తాయి. ఎదురుపడినప్పుడు తీయని మాటలు చెబుతూ చాటున ద్రోహం తలపెట్టేవాళ్లు మిత్రులు కారు. వాళ్ళు వయోముఖ విషకుంభాల వంటి వాళ్ళు అని నీతిశాస్త్రం చెబుతుంది. వయోముఖ విషకుంభం అంటే కుండ లోపల అంతా విషాన్ని నింపి పైకి మాత్రం తెల్లని పాలనొరగను ఉంచటం. పురాణేతి హాసాల్లో మంచి మిత్రుడి మాటల వంటి ఉపదేశాలు అనేకం కనిపిస్తాయి. అవి మిత్ర సంహితాలు. కాంతా సంహితం అంటే భార్యలా మనోహరంగా పలికే మాట. భర్త మనసును అనురాగంతో వశం చేసుకున్న మనోహరిగా, అతడి శరీరంలో సగాన్ని సొంతం చేసుకున్న అర్ధాంగిగా ఆమెకు గల స్థానం ఎనలేనిది. చెడుదారిలో నడిచే భర్తను భార్య ప్రియమైన మాటలతో దారికి తెచ్చి మంచివైపు పురోగమింపజేస్తుంది. తనతో ముడిపడిన అతడి జీవితాన్ని ఆహ్లాదమధురంగా మారుస్తుంది. ఆమె మాటలు కావ్యాల వంటివి. కావ్యాల్లోని కమనీయ వర్ణనలతో ప్రభావితమైన జీవితాన్ని అమృత భావనామయంగా మలుచుకోవటం అంటే అది ప్రియమైన భార్య పలికే మాటల్ని భర్త వినటం వంటిదే. మనిషి జీవనకాలంలో ప్రతి క్షణాన్ని ఆనందమయం చేసుకోవడానికి ఇలా మూడు హితాలున్నాయి. వీటన్నింటినీ వివరించి చెబుతున్న సాహిత్య గంగా ప్రవాహం అందుబాటులో ఉన్నప్పుడు మనిషి బాధలతో కుంగిపోవటం ఎందుకు? సాహితీ సంపదను ఎద నిండేలా ఆహ్వాదించి ఆ ఆనంద మకరందాన్ని ఆశాంతం పొందటమే అతడి కర్తవ్యం. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.